చెప్పండి. ఇవాళ నేను మిత్రపక్షమైన స్వపక్షమైన మా పార్టీలా జరిగినా సరే ఖచ్చితంగా నేను ఖండిస్తా. ఇవాళ మీరు చూస్తూ ఉండి దౌర్జన్యం జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకపోతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆ నాయకులు కొట్టారంటారు, ఎవరి నాయకులు కొట్టినా ఒకటే కదా, ఎవరి నాయకులు కట్టినా ఒకటే కదా. మమ్మల్ని కొట్టి మా మీద ఎస్సీ కేసులు పెట్టారు భీమవరంలో. ఏ రోజైనా కనీసం రెస్పాండ్ అవుతున్నారు ఎవరైనా? అవట్లేదు. ఇవాళ సత్యకుమార్ గారికి జరిగింది అన్యాయం, అదేవిధంగా ఆదినారాయణ గారికి జరిగింది. ఏ పార్టీలోకి వెళ్ళొచ్చు వాళ్ళకి, అది అనవసరం. మనకి ప్రజెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉన్న వ్యక్తుల్ని మనం రక్షించుకోలేకపోతే మీరు ప్రజలకు ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రజల్లోకి ఎంతని అడుగుతాం. మీకు ఏ రకంగా మనం అందరం కలిసి అయితే ఎలా ఓట్లు వేస్తారు? మనకి మన వ్యక్తులను మనం కాపాడుకోలేని పరిస్థితి ఉంటే పార్టీ తరఫున ఎలాంటి కనీస స్టేట్మెంట్ ఇవ్వకపోతే. వాళ్ళు ఇసుక అమ్ముతున్నారండి, ఇసుక అమ్ముతున్నప్పుడు ఇలా అమ్మడం కరెక్ట్ అంటారా? ఇలాంటి పరిస్థితి ఇసుక ఎవరి పేరు అమ్ముతున్నారు? వీళ్ళకి సంబంధం లేదా? సంబంధం లేదా వీళ్ళకే? ఇసుక అమ్ముతుంటే జేపీ కంపెనీ అనేది ఒక ఢిల్లీలో మూసేసిన కంపెనీ, దాన్ని తీసుకొచ్చి బిల్లు వాళ్ళ పేరు కడుతున్నారు. ఎంత ఇన్కమ్ కడుతున్నారండి వీళ్ళు? ఇక కేంద్ర ప్రభుత్వానికి ఏది కనీస సంస్థల నుంచి ఎక్కడే ఇవ్వట్లా ఏళ్ళు వేస్తున్నారు. ఇలాంటివి తెలుసు కూడా మనకేమి సంబంధం లేదనుకుంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రజలకు వెళ్తుంది? ఇవాళ నిజంగానే ఇప్పుడు ప్రసాద్ గారు కడుపుమని అని ఉండొచ్చు, కానీ దాన్ని మంచిగా తీసుకోండి. ఎందుకు అంటున్నారంటే ఎవరి మీద జరిగిన, తెలుగుదేశమా, బీజేపీయా, సామాన్యుడా, కామన్ మ్యాన్ అనేది ఇలాంటి జరగకూడదు అనేది మరి ముఖ్య ఉద్దేశం. ఇలాంటి ఎప్పుడు జరిగితే దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఇవాళ ఎవరేమనుకున్నప్పుడు కూడా ఇవాళైనా బీజేపీ పార్టీ దీని మీద సరైన నిర్ణయం తీసుకుని రాబోయే రోజుల్లో దాడులు కనుక ఆపకపోతే ఎలక్షన్ కూడా కామ్గా జరిగే పరిస్థితి లేదు. కాబట్టి నేను ఆంజనేయ కూడా నేను రెండు చేతుల నమస్కారం పెట్టి చెప్తున్నా, మీరు మీ నాయకత్వం తెలియజేయండి. ఇలాంటి పరిస్థితి ఉంటే ప్రజలు కూడా ఓటు హక్కుని కూడా వినియోగించే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనబడతా ఉంది. నేను రైతుల సభకు నేను కూడా వెళ్ళాలండి, ఎక్కడ ఆంక్షలు పెట్టి ఎక్కడ వెళ్ళకోకుండా. నేను రాజమండ్రిలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటండి, రైతులు చేసిన తప్పేంటి? ఎందుకు ఆపారు ఇవాళ పాదయాత్ర? ఎందుకు ఆగింది ఇవాళ లోకేష్ బాబు గారు పాదయాత్రని ఆపాలని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పాదయాత్ర చేసి కూడా అలా అనుకుంటే. కాబట్టి ప్రభుత్వాన్ని నిష్పక్షపాతంగా పరిపాలించట్లేదు అనేది వాస్తవం. కాబట్టి అలాంటివి జరగకుండా చూడవలసిన బాధ్యత అన్ని పార్టీలకు ఉంది. బీజేపీ పెద్ద పాత్ర పోషించాలని నేను కోరుతా ఉన్నా, ఎందుకంటే మీ చేతిలో అధికారం ఉంది. మీరు రమ్మంటే రావాలా జగన్మోహన్ రెడ్డి? అలాంటి పరిస్థితి స్టేట్లో నడుస్తూ ఉంది. పోలవరం గురించి మాట్లాడుతుంటే మాట్లాడరు, విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతుంటే మాట్లాడరు, చూస్తలేదు మీరు. కాబట్టి మీరు చెప్పేసి నిధులు ఆపుతారంటే ఖచ్చితంగా వీళ్ళు ఆ చెప్పింది చేస్తారు. ఒక నిమిషం మనతో పాటుగా అనుష ఉండవాల్ గారు కూడా జాయిన్ అయ్యారు.